వాహనదారులు చాలా కాలంగా పెట్రోల్ డీజిల్ ధరలతో సతమతమవుతూనే ఉన్నారు నామమాత్రంగా గతంలో తగ్గించిన వాహనదారులకు ఆశించినంత రిలీఫ్ అయితే దక్కలేదు అయితే తాజాగా దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయనే చర్చ జరుగుతోంది కొన్నేళ్లుగా పెట్రోల్ డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ వినిపిస్తోంది కానీ ఇది మాత్రం ఆచరణలోకి రావడం లేదు ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ ను తీసుకొస్తే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు భారీ కోత పడుతుంది అందుకే ఈ డిమాండ్ సఫలం అవడం లేదు అయితే ఇదే అంశంపై తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రం పేరు చెప్పి రాష్ట్రాలు రాష్ట్రాల పేరు చెప్పి జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ను తీసుకురాకుండా కాలం గడిపాయి అయితే ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంలో ఏకాభిప్రాయం సాధించాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు మహారాష్ట్రలోని పూణే ఇంటర్నేషనల్ సెంటర్ పద్నాలుగవ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వచ్చే పదేళ్లలో భారత ఇంధన భద్రతను పెంపొందించడానికి వ్యూహాలు చర్యలు అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఎంతో కాలంగా ఒక డిమాండ్ అయితే ఉందని గుర్తు చేశారు ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పలుమార్లు ప్రస్తావించినట్లు తెలిపారు ఇక వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే ఇరవై ఐదు శాతం ఇంధనాన్ని భారత్ వినియోగించనుందని వివరించారు పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని ఇప్పటికే కేరళ హైకోర్టు సూచించింది కానీ జీఎస్టీ సమావేశంలో చర్చించేందుకు కేరళ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు ఇదే సమయంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై వ్యాట్ను వదులుకోవడానికి దేశంలోని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు సిద్ధంగా లేవని అన్నారు రాష్ట్రాలకు మద్యం పెట్రోల్ డీజిల్ వంటివి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయన్నారు శ్రేయస్సు కోసం జీఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ను తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు ముందుకొస్తే తాము సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరోసారి స్పష్టంగా చెప్పారు